ఉదయం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మూర్తి గారి విషయమై మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా ఎల్యూమిని ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ సాధ్యమైనంత త్వరగా వారి మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా తెలుగు అసోసియేషన్స్తో అలాగే కొంతమంది వాళ్ళ బంధువులు డలాస్లో ఉన్నారు, షికాగోలో ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు అలాస్కాకి ఎక్కడైతే ప్రమాదం సంభవించిందో అక్కడికి వెళ్ళటం జరిగింది. వీరు ఫెయిర్ బ్యాంక్స్ ట్రూపర్స్ అనే వారి ద్వారా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ ప్రమాదం జరగటం జరిగింది. ప్రస్తుతం ఈ ట్రూపర్స్తో కూడా మేము టచ్లోకి వచ్చాము. వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు అయితే ఆన్ ద స్పాట్ చనిపోవటం జరిగింది. వాళ్ళ బాడీలు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఒకరు మాత్రం సీరియస్గా ఇంజూర్ అయ్యారట, వెంకటరమణ అనేవారు. వారిని రీజనల్ హాస్పిటల్ అలాస్కాకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అక్కడ వినోద్ బండ్లా అనేవారు కూడా ఉన్నారు అలాస్కాలో. వారు కూడా ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తానా మెంబర్స్ అట్లాగే వారి బంధువులందరూ ఇప్పుడు అలాస్కాకి బయలుదేరారు. బహుశా ఇప్పుడు రాత్రి 10 గంటల టైం అవుతూ ఉంది. అక్కడ రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళాను. ఈ మృతదేహాలను వారి బంధువులకి అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా సీఎం గారి ఆదేశాల అనుసారం వారి బాబు అయినట్టు రామారావు గారితో వైజాగ్లో వారితో కూడా మాట్లాడి వివరాలన్నీ వారి బాబుకి తెలియచేయటం జరిగింది. కొంచెంసేపు ఆగిన తర్వాత ఎంబసీ వారితో కూడా మాట్లాడి ఏ రకంగా మిగిలిన యాక్టివిటీస్ చేయాలి, అటాప్సీ తర్వాత మృతదేహాన్ని ఎటు తీసుకురావాలి, ఏం చేయాలన్నది అన్ని కొద్దిసేపు అయిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎంబసీ వాళ్ళతో యాక్సిడెంట్స్ అవన్నీ ఇంకా వెహికల్లో వెళ్ళటం, వెహికల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని తప్ప ఇంకేమి చెప్పట్లేదు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు కూడా చాలా కంగారులు ఉన్నారు. ఇక్కడ 3-4 గంటల టైం అయింది కనుక, పైగా రాత్రి సమయం, మంచు అదంతా పడుతున్న సమయం అక్కడ. సో వారు కూడా వీఆర్ వెరీ బిజీ అని చెప్తున్నారు. ఇప్పుడే మళ్ళీ మాట్లాడాము వారితో, ట్రూపర్స్తో. వాళ్ళు అన్నారు ఒక 15 నిమిషాలు ఆగి వారే మనల్ని కాల్ చేస్తారు, నా నెంబర్ తీసుకున్నారు. వారితో సంప్రదించి మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక తప్పక మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే ఇప్పుడు అన్నీ తీసుకు, అక్కడ రీజనల్ హాస్పిటల్ ఉంది, ఆ రీజనల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగాలి. దానికి వీళ్ళ బంధువులందరూ డల్లాస్ నుంచి, షికాగో నుంచి, లాస్ ఏంజలస్ నుంచి వెళ్ళారు. అట్లాగే వారు ఈ గీతం యూనివర్సిటీ ఎల్యూమినీని అడ్రస్ చేయటానికి వెళుతున్నారు. వాళ్ళు కూడా చాలామంది అక్కడ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీట్ బహుశా ఈ రేపు ఎర్లీ మార్నింగ్ లోపు, అంటే మనకి అర్ధరాత్రి 10:11 అర్ధరాత్రి మధ్యలో వీళ్ళందరూ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత దాని సరిపడా వాట్ ఎవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అంతా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మీడియా ద్వారా అందరికీ తెలియజేయటం జరుగుతుంది. అలాస్కా అనేది టోటల్ నార్త్ అమెరికాకి పైన నార్త్లో ఉండేదన్నమాట. ఆ అలాస్కాలో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అంటే ఐస్కి సంబంధించిన ఇట్లా శాంక్చురీ ఉంది. ఆ శాంక్చురీకి వెళ్ళారు లాస్ ఏంజలస్ నుంచి. సో మరి మిగిలిన వివరాలు ఆన్లైన్ సదర్ ట్రూపర్ ఎవరిని మొత్తం అంతా మాట్లాడితే ఆ ఏజెన్సీ ఇప్పుడు మాట్లాడుతున్నారు నాతో. ఆ ఫోన్ రాగానే వాళ్ళతో మాట్లాడి మిగిలిన వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. ఆయన సీరియస్గా ఉన్నారు, రీజనల్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రీజనల్ హాస్పిటల్ అలాస్కాలో ఉన్నారు, అంటే వారి క్రిటికల్గా ఉందని చెప్పారు. కానీ హీస్ ఆసుపత్రిలో ఉన్నారు కనుక ఎవరైనా ఒకళ్ళు చేరితే కానీ మనకి పూర్తి వివరాలు రావు. రేపు లోకల్గా ఉన్న వాళ్ళనే కాంటాక్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది గత 3-4 గంటలు బట్టి. అంటే ఇప్పుడు